కనుక దేవుడు కలవరపడేలాగా చేస్తున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయం మోషేతో చెప్తున్నాడు, 7:20-24 వరకు చూసినప్పుడు ఐగుప్తు యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే హారోనులను చేసిరి. అతడు ఫరో ఎదుటను, అతని సేవకుల ఎదుటను తన కరను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడెను. ఏటి నీళ్లన్నీ కూడా ఇప్పుడు రక్తముగా మారిని. ఆ కర్రతో, దేవుని యొక్క మహిమ కలిగిన కర్రతో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ యెహోవా ఆజ్ఞాపించినది మోషే ఆరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుట నుండి, అతని సేనల ఎదుట నుండి తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ కూడా రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలన్నీ కూడా సత్యను, ఏటి నీరు కంపు కొట్టెను. ఐగుప్తీలు ఏటి నీళ్లను త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము మారిపోయింది. వాటర్ అనేది, అసలు నీరు అనేది లేనే లేదు. దేవుని కర్రతో దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే దేవుని కర్రను తీసుకుని వెళ్ళావు కదా, వారి ఐగుప్తు నీటి, ఐగుప్తులో దేవతలుగా పూజిస్తున్న ఆ నీటి మీద నీవు నీ కర్రను తీసుకుని ఆ నీటి మీద కొట్టు. ఐగుప్తీయులు ఎందుకంటే నీటిని దేవతగా భావిస్తారు. ఎందుకంటే నీటి దేవత అని చెప్పి ఒక దేవతగా విగ్రహాన్ని పెట్టుకుని మనకు నీటి దేవత ఈరోజు నీరునిస్తుందని చెప్పి పూజలు చేస్తారు వాళ్ళు. కనుక ఐగుప్తులో ఉన్న దేవతలన్నీ కూడా ఇప్పుడు కలవరపడుతున్నాయి. ఎందుకంటే దేవుని హస్తం ఐగుప్తు దేశం మీదకి వెళ్ళిపోయింది. ఐగుప్తులో దేన్నైతే వారు ఆరాధిస్తున్నారో, ఐగుప్తీయులు ఏదైతే వారు దేవతగా భావిస్తున్నారో దానిని దేవుని కర్రతో కొట్టినప్పుడు ఆ నీరన్నీ కూడా రక్తముగా మారిపోయినాయి. అక్కడ ఉన్న శాపలన్నీ చనిపోయినాయి. ఏటి నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోయినాయి. అక్కడున్న సమస్తమన్నీ అన్నీ కూడా చచ్చిపోయిన తర్వాత ఎలా ఉన్నా చెప్పండి, అక్కడ అంతా కూడా నీరు కంపు కొడుతుందంట. ఆ నీటి వాసనకు తట్టుకోలేకపోతున్నారు ఐగుప్తీయులు. ఎందుకంటే మోషేకు మొరపెడుతున్నారు, మోషే హారోనులారా రండి, ఈ శ్రమ నుంచి మాకు విడుదల దయచేయమని మోషే ఆరోనులకు మొరపెట్టగా, మోషే ఆరోనులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆ తెగులు వారి మీద నుంచి తొలగిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక చూడండి, నిర్గమకాండము 17:5 చూడండి. అందుకు యెహోవా ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ ఓరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరునని మోషేకు చెలవివ్వగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లా చేశాను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో వారు యెహోవాను శోధించుట బట్టి అతడు ఆ చోటికి మక్కా అనియు బెరీబానియు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇశ్రాయేలీలను చేతి కర్రతో ఐగుప్తు దేశము నుండి
దేవుని కర్ర చేత విడిపించిన తర్వాత ఇశ్రాయేలీలకు దాహము కయిందంట అరణ్యములో దాహము వారికి ఎందుకంటే వారు నడిసిన ఎడారి అంతా కూడా విసక ఎడారి అక్కడ పచ్చని మొక్క అనేది ఎక్కడ కనపడనే కనపడదు అన్ని ఇసుక పొరలే అన్ని పెద్ద పెద్ద పర్వతాలు ఆ పర్వతాలలో ఉండేది రాగి ఇత్తడి అలాగే వినుము ఆ పర్వతాల్లో ఉంటుంది ఆ పర్వతాలు చుట్టూ ఉంటాయి ఆ అరణ్య మార్గము గుండా వారు ఆ పర్వతాల మధ్య నుంచి నడిసి వెళ్తూ ఉండగా వారికి దాహము అయ్యింది అంట దాహమైనప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు అయ్యా మాకు దాహము కావాలి మేము దాహము ఎందుకంటే నీటి దాహముతో అల్లాడిపోతున్నారు పిల్లలు పెద్దలు పశువులు దేవుని సన్నిధిలో మొరపెట్టగా మోషే దేవుని సన్నిధిలోకి వెళ్లి ప్రార్థన చేయగా దేవుడు అన్నాడు ఇదిగో ఆ మహిమ కలిగిన కర్రను తీసుకొని వెళ్లి ఆ బండ మీద నేను నిలబడి నీకు ఎదురుగా ఉంటా ఆ బండను నీవు ఆ కర్రతో కొట్టుమన్నప్పుడు దేవుని మాటను బట్టి మోషే వెళ్లి ఆ బండను కొట్టగా రెండు పాయలుగా బండ చీలిపోయింది దేవునికి స్తోత్రము అలాడే ఆ బండను చూశాం ఆ బండ మధ్యలో ఒక మనిషి అటు ఇటు వెళ్తాడు అంత పెద్ద బండ రెండుగా చీలి నీటి జల ప్రవాహము బయటికి వచ్చింది దేవునికి స్తోత్రము అలాడే ఇశ్రాయేలు పెదరందరూ కూడా అప్పటి వరకు శోధించారు ఆయనను అవమానపరిచారు అప్పటి వరకు కూడా మరి ఎంతగానో దేవుడు ఉన్నాడా మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎన్ని శ్రమలు పెడతాడా అని చెప్పి దేవుని మీదే సొనిగిన వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగే దేవుడు అంటున్నాడు అన్ని విషయాలలో దేవుని చేతిలో మనము ఆయన చేతిలో ఆయన మహిమ మనము వాడబడాలి అంటే ఆయన చిత్తానికి లోబడాలి కనుక దావీదు ఏమంటున్నాడు చెప్పండి ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరించును ఎప్పుడు చెప్పండి యెహోవాను కాపరిగా ఉన్నప్పుడు యెహోవా నాకు కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గాలలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను నీ తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుస్తున్నావు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దావీదు ఏమంటున్నాడు చెప్పండి నేను నిన్ను కాపరిగా ఉన్నాను ప్రభువా ఈ లోకములో నిన్ను కాపరిగా ఉన్నప్పుడు ఏ అపాయము నా యొద్దకు రానే రాదయ్యా పచ్చిక కలిగిన చోటును నీవు నన్ను నడిపిస్తావు గాఢాంధకారపు లోయలలో నేను సంచారము చేసిన అక్కడ కూడా నీ హస్తం ఉంటుంది అలాగే పర్వతాలు నన్ను కప్పలేవు అలాగే గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయము నా యొద్దకు రానే రాదయ్యా ఎందుకంటే నా శత్రువుల ఎదుట నీవు నీ దండమును సాపి ఉన్నావు నా శత్రువుల ఎదుట నీవు నీ దండముండగా నన్ను ఎవరు కూడా ఏది చేయనే చేయలేరు దేవుని యొక్క ఆయన యొక్క దండము నీకు కాపుదలగా ఉండాలి ఆయన చేతిలో ఎప్పుడూ కూడా దుడ్డు కర్ర ఉంటుంది ఆయన కర్ర మనలను కాపాడుట కొరకు ఎందుకంటే ఆయనను ప్రేమించిన వారు యెహోవాను ప్రేమించిన వారు నూతన బలమును వారు పొందుకుంటారు పక్షి రాజుల వలె ప్రతి శ్రమ నుండి వారు ఏం చేస్తారు చెప్పండి తప్పించుకుని పైకి ఎగిరిపోతారు ఇశ్రాయేలీయులను దేవుడు ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చినప్పుడు
మోషే దేవునికి మొరపెడుతున్నాడు. మోషే ఎందుకయ్యా నీవు భయపడుతున్నావు, ఇంకా నేను నీకు ఇచ్చిన ఆ కర్రతో ఈ సముద్రాన్ని రెండు పాయలుగా నీవు చేయి అన్నప్పుడు కర్ర పైకి ఎత్తగానే సముద్రము రెండు పాయలుగా విడిపోయింది. సముద్రం విడిపోయింది అంటే మన జీవితాలలో కూడా ఏ శ్రమలైనా ఏ వ్యాధైనా ఏ శోధనైనా మనము ఆయన వైపు చూసినప్పుడు ఆయన మాట వినినప్పుడు ఆయనను కాపరిగా మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కలిగి ఉంటామో ఏ అపాయము మన యొద్దకు రానే రాదు. కనుక దేవుడు మనకు తోడై ఉండగా మనకు ఎవరు ఏ అపాయము కూడా చేయలేరు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుడు మనకు తోడై ఉండగా మనలను ఏ శత్రువు కూడా ఏమీ కూడా చేయలేరు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయనను కలిగి ఉండమో ఆయనను నమ్మకుండా ఉంటామో ఆయన మాట వినకుండా మనం నడుస్తామో ప్రతి శోధనకు మనం గురి అయినప్పుడు ఆ శోధన నుంచి అయినా తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. ఆయన యెషయా మొద్దు నుండి ఏ రీతిగా చిగురింపచేసి దానిని ఫలింపచేశాడో అలాగే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను చిగురింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అలాగే అదే కర్రను దేవుడు ఏం చేశాడు చెప్పండి. దేవుని సన్నిధిలో ఆ మందసము ఎదుట పడేయమన్నాడంట. సంఖ్యాకాండము చూడండి 17వ అధ్యాయము మొదటి వచనములో ఇశ్రాయేలీలందరూ కూడా మేము కూడా దేవుని సన్నిధిలో నాయకులమే, మేము కూడా దేవుని చూడగలుగుతున్నాం, కనుక కేవలము మీరేనా నాయకులు అని చెప్పి అక్కడ ఏం చేశారు చెప్పండి. మోషే ఆరోనులకు ఎదురుగా నిలబడ్డారు. నిలబడినప్పుడు 12 కర్రలను 12 గోత్రముల వారు తీసుకుని వచ్చి నా సన్నిధిలో పడవేయండి. పడవేసినప్పుడు ఏ కర్ర అయితే ఎండిపోయిన కర్ర, మీ చేతి కర్రలు మీ పేర్లు రాయబడి ఆ కర్ర నా సన్నిధిలో పడవేశారో, ఏ కర్ర అయితే సిగురించి కాయలు కాస్తుందో పిందలు ఆ దానికి వస్తాయో ఆ కర్ర కలిగిన వారే నాకు కాపరిగా ఉంటారు అని దేవుడు అక్కడ సెలవిచ్చాడు. చూడండి సంఖ్యాకాండము 17వ అధ్యాయము చూడండి మొదటి వాక్యం నుంచి చదివినప్పుడు ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులందరితో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్కరి యొద్ద పితరుల యొక్క కుటుంబము సొప్పున ఒక్కొక్క కర్రను అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము, వారి పేర్లను రాయించుము, లేవీ కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను, ఆరోను యొక్క పేరు రాయవలెను, ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి మీ పితరుల యొక్క కుటుంబములో ఉన్న ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందును వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సణుగుచుండగా సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. చాలు, దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ కర్రను చిగురించి బాదము పండ్లు కలిగినదిగా చేయగలిగాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవునికి అసాధ్యమైనది ఏదైనా
ఉన్నదా మీలో మీరు గొప్పవారుగా ఎంచుకొనవద్దు దేవుడు ఎవరిని ఏ విధముగా ఏ స్థానములో ఆయన ఉంచుతాడో ఆ స్థానములోనే మనము ఫలించాలి ఆ స్థానములోనే మనము నమ్మకస్తులుగా ఉండాలి కానీ ఇశ్రాయేలీయులను శ్రమ నుంచి వేదన నుంచి విడిపించిన తరువాత 12 గోత్రముల వారు మేము అర్హులమే దేవుని సన్నిధిలో మేము కూడా రావడానికి ప్రత్యక్షపు గుడారములో ఆయనకు సేవ చేయడానికి అర్హులమే అని చెప్పి ఒకరికి ఒకరు నిలబడినప్పుడు ఎవరు నా సేవ చేయాలో ఎవరు నాకు లేవి కావాలో నాకు తెలుసు గనక మీరు మీరెందుకు కలవరపడుతున్నారు ఒక్కొక్కరు మీ కర్రలు తీసుకుని ఆ కర్రల మీద పేరు రాసిన మందిరపు గుడారములో ఉంచండి అని అన్నప్పుడు దేవుని మాటను బట్టి ఉంచగా అది లేవీయుడైన హారోను కర్ర మాత్రమే చిగురించింది దేవునికి స్తోత్రము అలా చిగురించి అది బాదము పళ్ళు కాసినను అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి కనుక అదే కర్రను అనేక ఐగుప్తు దేశాన్ని నాశనం చేసింది అదే కర్ర ఇశ్రాయేలులకు రక్షణగా కాపరిగా దుడ్డు కర్రగా మారింది అదే కర్ర వారి శ్రమలలో వేదనలో వారిని నడిపించింది అదే కర్ర దేవుని మందసములో ఫలించే చిగురించే బాదము పళ్ళు కలిగిన కర్రగా మారిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు ఏదైనా సమస్తము మన జీవితాన్ని కూడా ఫలించి ఏ ఫలింపు నాలో లేదని నా జీవితంలో ఇక నేను దేవునికి పనికొస్తానా అని అనుకున్న వారిని దేవుడు తిరిగి మరలా ఫలింప చేయగలిగిన శక్తివంతుడని ఆయన కర్ర ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మనం దేవుని సన్నిధిలో ఏ పాత్రగా వాడబడాలో మనం నిర్ణయించుకోవటం కాదు దేవుడే ఆయనకు ఇష్టమైన పాత్రగా నిన్ను రూపించి ఆయన సన్నిధిలో మహిమార్థంగా నిన్ను వాడుకుంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని చేతిలో వాడబడే కర్రగా మనం మారాలి వాడబడే విధముగా ఉండాలి కానీ కుయుక్తితో మనం ఎప్పుడైతే ఉన్నామో కుయుక్తితో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలబడనే నిలబడలేం దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మోషే తన చేతిలో కర్రను పడవేయగా దేవుని మహిమార్థముగా దేవుని మహిమార్థమైన కర్రగా మారిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి జీవితాన్ని మనకు దేవుడు ఇవ్వనయ్యి ఉన్నాడు దేవుని సన్నిధిలో లోబడని దేవుని చిత్తానికి ఇప్పుడైనా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు తిరిగి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని తిరిగి మరలా చిగురింప చేయడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక దేవునికి వందనాలండి మన ఈ పరిశుద్ధ సంఘానికి అద్భుతలైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను 2018లో ఈ సన్నిధికి వచ్చానండి దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడికొన్న స్వస్థత కోల్పోయి అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలు పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడికొన్ను మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి ఎస్సయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు నన్ను ఎందుకు ఇలాగ నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి ఏడ్చానండి
హాస్పిటల్కి వెళ్ళాను, మూడు హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో. చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి, వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా, ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి, నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగ కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు, అప్పటికి సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, సన్నిధి రాలేకపోయాను ఒక నెలన్నర అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కుడికన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్. బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారు కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతా ఉన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా. నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందేం కనిపించేది కాదండి కుడుకంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను. అది నెల్లూరు హెడ్ ఆఫీస్ నాది. డిప్యుటేషన్లో రావడం కోసం నేను హిజవాడలో చాలా ట్రై చేస్తున్నానండి, ఎందుకంటే అక్కడ చర్చిలకు వెళ్ళాలనే ఇబ్బందులే, నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి ఒకరోజు ఇంట్లో ఉండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేసావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చిందే నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో, మరి అలాగే నేను కోరుకున్నట్టుగా మరి డిప్యుటేషన్ ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రాయవాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యుటేషన్ సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఆ పెట్టినప్పుడు అందులో 7గురిని సెలెక్ట్ చేశారండి. నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళ యొక్క రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి, ఏసయ్య కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను, ఎందుకంటే డ్యూటీకి వెళ్తే చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ ఏసయ్యా ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి వెంటనే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పెట్టుకుని ఐజీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మంగళగిరిలో వెళ్ళి అక్కడ అడిషనల్ డీజీ గారు ఛాంబర్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ లేదు. సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్తుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు. అడిషనల్ డీజీ గారు బయటకు వస్తుంటే ఏంటి బాబు వచ్చావు అన్నారు. వెళ్ళిపోతున్నాను నేను, అతనికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు ఎలా రావా బాబు అంటే ఎవరు నువ్వు అంటే సోన్స్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు డిప్యుటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగారిని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి, ఎలా అంటే ఇది అడిషనల్ డీజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7గురు అటెండ్ అవ్వాలి, అందులో 5గురు అయ్యారు.
నాతో ఆరో వ్యక్తి వాళ్ళందరూ టెస్ట్ రాసేసారు వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం నేను లాస్ట్లో వెళ్ళాను నాకు టైం తక్కువ ఇచ్చారు సిస్టమ్ ఇచ్చారు ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే నాకంటూ ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్ వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ ఐదుగురు రాసిన కంటే నేనే మొదటగా రాసి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి దేవుని స్తోత్రం అండి మరి అలాగ కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అర్షన్లీజీ గారు నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ ఐదుగురు కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ ఆఫీసులు సెలెక్ట్ చేయడం జరిగింది దేవుని స్తోత్రం అండి దేవుడు గొప్ప కార్యం చేశాడండి మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు ఇలా ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి ఆ రోజు దేవుడు నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి ప్రతి ఆదివారం నా భార్య నా కుమార్తె ఏళ్ళు వచ్చేవారు చాలా బాధపడేవాడిని నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్వదించి ఇచ్చావు కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్ళకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాక ఉండేది కాదు చాలా బాధపడుతూ ఉండేవాడిని నాకు నేను మీరు ఆశీర్వదించిన ఉద్యోగంలో ఏసయ్యా నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దినం రోజున నాకు రెస్ట్ కావాలి ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు దేవుని స్తోత్రం అండి మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి పరిశుద్ధ సంఘం ఎందుకంటే నేను పొందుకున్నాను ఒక డ్యూటీ విషయంలోని అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో మరి అమ్మగారు నేను దూరంగా వెళ్ళిపోయినని అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు స్తోత్రం అండి ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక